శ్రీగణాయ నమ శ్రీమాత్రే శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణాండాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యా నమో నమ ధర్మపురీలక్ష్మీంద్రసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మాప్రేక్షకులూ శుభోదయం విజయీభవ స్వస్తి శ్రీప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ృతువు ఆశ్వయజమాసం శుక్లపక్షము నవమి గురువారము ఆంగ్లతేదీ పద్నాలుగవ తేదీ నవమి రాత్రి ఆరు యాభై ఐదు సాయంత్రం వరకు నక్షత్రం ఉత్తరాషాఢ పగలు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం పగలు పది గంటల ఐదు నిమిషముల నుంచి పది యాభై రెండు వరకు పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు వర్జము పగలు ఒంటి గంట ముప్పై మూడు నుంచి మూడు గంటల ఏడు నిమిషముల వరకు ఈరోజు మహా మహానవమి అని పిలుస్తారు మహానవమి అంటే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు నవరాత్రములలో వ్రత ఆచరణ చేసేటువంటి వారికి తొమ్మిది రోజుల నుంచి ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి నవమి రోజునే పూర్ణాహుతి చేస్తారు అంటే ఈరోజు చండీ యాగం చేస్తారు మహానవమి రోజున ప్రతి చోట కూడా మహాచండీయాగం యాగం జరుగుతూ ఉంటుంది నవచండి శతచండి మొదలైనటువంటి యాగాదులన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి చాలా విశేషమైనటువంటి రోజు మహానవమి రోజున నవదుర్గా స్వరూపంలో అమ్మవారు సర్వసిద్ధిగా సిద్ధిదాత్రిగా ఆరాధించబడుతూ ఉంటుంది అంటే ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి నవరాత్ర వ్రత దీక్షకు సిద్ధిని కలిగింపచేసేటువంటి సిద్ధిదాత్రిగా ఆ తల్లి అవతరించేటువంటి రోజు ఈరోజు అందుకే నవమా సవసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా తొమ్మిదో దుర్గా స్వరూపము సర్వసిద్ధి సిద్ధిదాత్రి అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు ఈరోజు ఇంద్రకీలాద్రి పర్వతం మీద విజయవాడలో అమ్మవారు మహిషాసురమర్దనిగా దర్శనమిస్తుంది శృంగేరి శారదాపీఠంలో సింహవాహినిగా అమ్మవారు చాముండాదేవిగా దర్శనమిస్తుంది చండముండులను చంపినటువంటి తల్లి కాబట్టి చాముండా అన్నారు మహిషాసుర మర్దన స్వరూపం ఏదైతే ఉందో దేవి మహాత్మ్యంలో మనకు ఈ నాలుగవ అధ్యాయంలో కనిపిస్తుంది అమ్మవారు చేసేటువంటి భీకరమైనటువంటి పోరు యుద్ధం మహిషాసుర సంహారం చేస్తుంది ఈ మహిషాసుర సంహార విశేషం కూడా మనకు దేవీ భాగవత పురాణంలో కనిపిస్తుంది అనేక దేవతల యొక్క శక్తుల స్వరూపంగా అమ్మ ఈ దివ్యమైనటువంటి మహిషాసుర మర్దని స్వరూపాన్ని ధరిస్తుంది సింహవాహినిగా కనిపిస్తుంది అందుకే ఈరోజు అమ్మవారికి గోధుమ రంగు లేదా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి చీర కడతారు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు శృంగేరిలో సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి శారదా పరమేశ్వరిని ఈరోజు దర్శించవచ్చు మరి ఈ తొమ్మిదవ రోజున ఏం చెయ్యాలి అమ్మను ఎలా ప్రార్థన చెయ్యాలి నవరాత్ర దీక్షలో ఈ తొమ్మిదవ రోజు చాలా కీలకమైనటువంటి రోజు ఈరోజే యంత్రపూజ చేస్తాం యంత్రపూజ అంటే వాహనాదులకు మన వాహనాన్ని అమ్మవారు కాపాడేటువంటి శక్తి పేరు క్షేమంకరి అంటాం అందుకే ఈరోజే యంత్రములకు వాహనాదులకు ప్రతి యాంత్రిక స్వరూపమైనటువంటి వాటికి మనం ఈరోజు పూజ చేస్తాం ఆయుధ పూజ అని కూడా అంటారు కాబట్టి మహానవమి రోజున చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి తప్పకుండా మహానవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో చాలా విశేషమైనటువంటి అనుగ్రహం అమ్మ కలిగింపచేస్తుంది మహిషాసుర మర్దని యొక్క స్తోత్రం కూడా అజగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అనేటువంటి ఏ స్తోత్ర పారాయణమైతే ఉందో ఈ రోజున చెయ్యటం వల్ల కూడా చక్కటి సిద్ధి కలుగుతుంది ఈరోజు అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మధుర పదార్థాలను నివేదించవచ్చు రవ్వ కేసరి చక్కెర పొంగలి లేకపోతే అమ్మవారికి మంచి నవనీతము కానీ అంటే ఇటువంటి పదార్థములు మంచి మిఠాయిలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు మహానవమి రోజున ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామ స్తోత్రపారాయణంతో అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నొసట ధరించడం వల్ల చాలా విశేషమైనటువంటి నవరాత్ర వ్రత సిద్ధి కలుగుతుంది అని మనకు దేవీ భాగవతాది పురాణాదులు చెబుతాయి వీలైతే ఈ రోజున మహానవమి రోజున ఒక ముత్తైదువ స్త్రీకి మీ చేత పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఒక వస్త్రము అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ సమర్పించడం వల్ల సకల సిద్ధులు కూడా కలుగుతాయి సకల సిద్ధులను కలిగింపచేసేటువంటి మాతృమూర్తి యొక్క దివ్యమైనటువంటి పర్వదినం మహానవమి మహానవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబములయందు ఆ మహాతల్లి యొక్క కృప వల్ల ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి అని కోరుకుంటూ స్వస్తి